బండి సంజయ్ వల్ల ఈదగాలది కుబీరిలేవది ఎందుకంటే ఆయన చదువుకున్నది లేదు ఆయన పరీక్ష రాసింది లేదు ఆయనకు అర్థం కూడా కాదు చెప్తే కూడా అర్థం కాదు కాబట్టి ఆయన పేపర్ లీకులు ఏమంటే చేస్తాడు కానీ ఆయన ఈ పనులు చేయలేడు కాబట్టి ఎవర్తో మాట్లాడాలో కనీసం ప్రభుత్వానికి ఆ విచక్షణ విజ్ఞానం ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తాను రైతు భరోసా పైన రైతు భరోసా లేదన్నట్టుగా రైతు భరోసా అసలు భరోసా కాదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకే భరోసా లేదు రైతు భరోసా కాదు కేసీఆర్ గారు చిల్గక చెప్పినట్టు చెప్పాడు ప్రతి స్పీచ్ లో ఎలక్షన్లకు ముందు చెప్పాడు ఏమని ఈ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు రైతు బంధు ఉంటది కాంగ్రెస్ వాళ్ళు వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అంటారు అని చెప్పి కేసీఆర్ గారు ప్రతి సభలో చెప్పాడు ఇవాళ ఇన్ని పెద్ద పెద్ద మాటలు చెప్పిండు రేవంత్ రెడ్డి రెండు పంటలకు కాదు మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలన్నారు రైతులకు కాదు రైతు కూలీలకు ఇస్తా అన్నాడు కౌలు రైతులకు ఇస్తా అన్నాడు పదివేలు కాదు 15,000 ఇస్తా అన్నాడు 500 బోనస్ ఇస్తా అన్నాడు ఇన్ని బోగస్ మాటలు చెప్పి ఇలా ఈ ఖరీఫ్ కు రైతు బంధు ఎగ్గొట్టిన ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీయాల్సిందే వీళ్ళని వదిలిపెట్టం రేపు అన్ని మండల కేంద్రాల్లో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మా పార్టీ తరపున నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తా ఉన్నాం తప్పకుండా ఇందులో రైతులు కూడా పాల్గొనాలా మా కార్యకర్తలు కూడా పాల్గొంటారు రైతుల తరపున బీఆర్ఎస్ అంటే భారత రాష్ట సమితి మాత్రమే కాదు భారత రైతు సమితి తప్పకుండా రైతుల తరపున ఈ ప్రభుత్వం మెడలు వంచేదాకా మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలన్న సిపాయి ఈరోజు ఒక పంట కూడా రైతు బంధు ఇవ్వలేని దుస్థితి తప్పించుకునే పరిస్థితి ఏదైతే ఉందో దీన్ని తప్పకుండా రైతుల దృష్టికి తీసుకుని పోతాం ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం వారి తరపున నిరసనలు చెప్తాం ఈ ప్రభుత్వం దిగొచ్చేదాకా ఈ 7,500 కోట్లు రైతులకు ఇచ్చేదాకా ఈ ప్రభుత్వాన్ని వెంటాడు.